నమస్తే అన్న, అందరికి నమస్కారం. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే భిక్షాటన చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పవిత్ర రంజాన్ మాసం కావడంతో చాలా మంది దయతో కరుణతో మనం చూసుకుంటే దానాలు చేస్తూ ఉంటారు. దీనిని చాలా మంది వ్యాపారంగా చేసి మనం చూసుకుంటే ఆ యొక్క వ్యాపారంతో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. వివరాలలోకి వెళితే మహిళ వేషధారణలో భిక్షాటన చేస్తూ ఉన్న అరబ్ యువకుడిని మసీదు సమీపంలో పట్టుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. రంజాన్ సందర్భంగా భిక్షాటనను ఎదుర్కోవడానికి అధికారులు సమగ్ర భద్రతా కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే దుబాయ్ పోలీసులోని ఒక ప్రముఖ అధికారి అలీ సాలేం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వ్యక్తి భిక్షాటన కోసం స్త్రీల దుస్తులు ధరించాడని చెప్పి, ఎందుకంటే పురుషుల కంటే మహిళలుగా యాచించడం పట్ల ప్రజలలో ఎక్కువ సానుభూతి చూపుతారని చెప్పి అతను నమ్మినట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద యువకుడు మహిళ వేషంలో భిక్షాటన చేస్తూ ఉన్నాడని చెప్పి స్థానికుల నుంచి సమాచారం అందిన తర్వాత సమాచారం మేరకు ఆ యొక్క వ్యక్తిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వెంటనే అతన్ని పట్టుకున్న తర్వాత ఆ యొక్క దుస్తులు తీసి చూస్తే ఒక అరబ్ యువకుడని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 17 మంది యాచకులను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. అలాగే నేరస్తులకు కనీసం 5,000 దిరామ్స్ జరిమానా, 3 నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పి ఆయన వివరించారు. ఎవరైతే పవిత్ర రంజాన్ మాసంలో భిక్షాటన చేస్తూ ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.